Hi, welcome to Business Wicket. ఈ వారం దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 7 నెలల కనిష్ట స్థాయికి పడిపోగా నిఫ్టీ 10,000 పాయింట్ల ఎగువన ముగిసింది. వారం మొత్తం మీద సెన్సెక్స్ 966 పాయింట్లు, నిఫ్టీ 274 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 665 పాయింట్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో క్షీణత, దేశీయంగా లిక్విడిటీకి సంబంధించిన ఆందోళనల నేపథ్యంలో సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. రూపాయి పతనం కూడా మార్కెట్ పై ప్రభావం చూపింది. ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్ విభాగాల్లో అమ్మకాలు పోటెత్తి ఆ సూచీలు దిగజారడం మార్కెట్ ను భారీ క్షీణత దశగా నడిపించింది. బజాజ్ ఫైనాన్స్, ఐబీ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్పీసీఎల్, భారతీ ఎయిర్టెల్, ఐఓసీలు ఈ వారం టాప్ గెయినర్స్ గా నిలిచాయి. అయితే ఈ వారం ఎస్ బ్యాంక్ 17%, గ్రాసింగ్ 14%, సన్ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్ 9% చొప్పున నష్టపోయాయి. ఇక ఈ వారం మార్కెట్లపై విశ్లేషణ. వచ్చే వారం మార్కెట్ల ట్రెండ్ ఎలా ఉండొచ్చు, మీడియం టర్మ్ లో ఏ సెక్టర్స్ లో పెట్టుబడులు పెట్టొచ్చు అనే అంశంపై ఫండమెంటల్ అనలిస్ట్ బాలాగారి విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. మార్కెట్ లో ఇంకా కూడా సెల్లింగ్ చాలా హెవీగా ఉందండి. బయింగ్ అనేది ఎక్కడి నుంచి కూడా ఎమర్జ్ అవ్వట్లేదు. అది ఇన్స్టిట్యూషనల్ బయింగ్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, లేకపోతే ఎఫ్ఐఎస్ కానివ్వండి, ఎఫ్ఐఎస్ రిలెంట్లెస్లీ సెల్లింగే చేస్తున్నారు. ఈవెన్ రీటైలర్స్ కూడా బాగా దెబ్బతిన్నారు కాబట్టి అందరూ లాసెస్ బుక్ చేయడంలోనే ఉన్నారు, కానీ ఏ కొసైనా మనకి బయింగ్ రావట్లేదు. కాబట్టి మ్యాక్రోస్ కొద్దిగా ఫండమెంటలీ ఇంప్రూవ్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. కొద్దిగా ఆయిల్ ప్రైజెస్ తగ్గాయి, కనీసం రూపీ డాలర్ ప్యారిటీ ఆ 73 దగ్గరికి వచ్చింది, 74 అక్కడి నుంచి. సో ఆల్ ఇన్ ఆల్ మార్కెట్లో ఈజ్ ఇట్ టైమ్ టు బై, ఇంకా అంత తొందరగా రాలేదనే నేను అనుకుంటానండి. ఈ రిజల్ట్ సీజన్ అంతా అయిపోయిన తర్వాత ఈవెన్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ లోపల కూడా మనకి ఒక పొలిటికల్ సీజన్ మొదలవుతుంది. ఇప్పుడు అట్లీస్ట్ 3-4 స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రభావం కూడా మార్కెట్ మీద రాబోయే రోజుల్లో ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఒకవేళ బల్క్ మనీ కమిట్ చేయదలుచుకుంటే మాత్రం డెఫినెట్లీ కాషియస్గా ఉండాలి. ఇప్పుడే కమిట్ చేయడం అనేది అంత ఉత్తమం కాదు. 1-2 మంత్స్ వెయిట్ చేయడంలో తప్పేం లేదు. డిసెంబర్ అయిన తర్వాత కూడా మనకు ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఎస్ఐపి కంటిన్యూ చేసేవాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో తప్పకుండా కొద్ది కొద్దిగా ఇంక్రీజ్ చేయమనే చెప్తానండి. అలొకేషన్ అనేది మంత్లీ. సో ఇవన్నీ లాంగ్ టర్మ్ 2-3-5 ఇయర్స్ చేస్తాం కాబట్టి ఎస్ఐపి చేసే వాళ్ళకి దిస్ ఇస్ ఎ గుడ్ వన్. బల్క్ మనీ ఎవరైనా కమిట్ చేయదలుచుకుంటే మార్కెట్లో పెద్ద మొత్తం పెట్టి కొనదలుచుకుంటే డిఫరెంట్ షేర్స్ డైరెక్ట్లీ తప్పకుండా డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ దాకా ఆగమనే చెప్తాను. ఈ లోపల కొద్దిగా ఏమన్నా చిన్న చిన్న ఊరట కలిగించే ర్యాలీస్ వస్తే గతంలో ఉన్న పోర్ట్ఫోలియో షఫ్లింగ్కే యూజ్ చేయాలి, కానీ ఫ్రెష్ బయింగ్కి మాత్రం యూజ్ చేయకూడదు. సెక్టర్స్ అంటే ఇప్పుడు ఐఎల్ఎఫ్ఎస్ ఎపిసోడ్ అయిన తర్వాత మనకి ఎన్బిఎఫ్సిస్, బ్యాంక్స్, బోత్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఫస్ట్ నుంచే వీక్గా ఉన్నాయండి. దీనికి కొద్దిగా దూరంగా ఉండాలి, ఎందుకంటే ఈ ఎన్పిఏ ప్రాబ్లం అనేది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో రావచ్చు, రీటైల్ ఫైనాన్స్ కంపెనీస్లో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు రాబోయే రోజుల్లో. సో ఎన్బిఎఫ్సిస్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్కి కొద్దిగా దూరంగా ఉండమనే చెప్తాను. ఇదే కాకుండా మనకి రీసెంట్ టైమ్స్లో చూసాం పెయింట్ కంపెనీస్ 1-2 రిజల్ట్స్ అంత ఆశాజనకంగా లేవని పెయింట్ కంపెనీస్ అనేవి. సో ఈవెన్ కన్జ్యూమర్ లెడ్ కంపెనీస్ కూడా అంత ఆశాజనకంగా లేవని కొట్టేశారు. యూజువల్లీ ఇటువంటి కంపెనీస్ చాలా హై పిఈ రేషియోస్లో ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ కొద్దిగా క్రాక్ అయ్యాను కొనద్దు, కొద్దిగా ఇందులో ఇంకా సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా కొద్దిగా దూరంగానే ఉండమంటాను. ఆసియాలోనే అతిపెద్ద కాన్ఫరెన్స్ ఫిన్టెక్ ఫెస్టివల్ విజయవంతంగా ముగిసింది. మొదటి హ్యూమనాయిడ్ రోబో సోఫియా ఈ ఫెస్టివల్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. విద్యార్థులకు, పారిశ్రామిక రంగానికి మధ్య వారధిగా నిలుస్తూ పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతున్న టీవీ5 కు ఈ ఫిన్టెక్ వేదికలో అరుదైన గౌరవం లభించింది. ఇంక్యుబేటర్స్, యాక్సిలేటర్స్, ఇన్వెస్టర్స్ అందరినీ ఒకే తాటుపైకి తీసుకొచ్చి వైజాగ్ ఫిన్టెక్ ఫెస్టివల్ ను సక్సెస్ గా నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. 5 రోజుల పాటు జరిగిన ఈ ఫెస్టివల్లో తొలి రోజు వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులతో గోల్ఫ్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఆరంభం నుంచి ముగింపు వరకు టైట్ షెడ్యూల్ మధ్య సాగిన ఈ కార్యక్రమానికి 20కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. వివిధ రంగాల్లో ఉన్న పారిశ్రామికవేత్తల నెట్వర్కింగ్ కు, స్టార్టప్ కంపెనీలకు దిక్సూచిగా నిలిచిన ఈ ఫెస్టివల్ కు వివిధ సంస్థల అధిపతులు హాజరయ్యారు. ఈ వేదిక మీదే అనేక బహుళజాతి సంస్థలకు ఏపీ ప్రభుత్వానికి మధ్య ఎంఓయూలు కుదిరాయి. విశాఖలో ఫిన్టెక్ వ్యాలీ అభివృద్ధికి ముందుకొచ్చిన
గ్లోబల్ ఫిటెక్ కోర్ గ్రూప్ తొలి విడతలో 1500 ఉద్యోగాలు కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. మొత్తంగా 5000 కొత్త ఉద్యోగాలు ఈ కార్యక్రమం ద్వారా త్వరలోనే రాబోతున్నాయి. ప్రపంచ ఫిన్టెక్ వ్యాలీలో విశాఖను 3వ స్థానంలో నిలబెట్టే లక్ష్యంతో పనిచేయాలి అన్న చంద్రబాబు, ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ స్టార్టప్లకు ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. ఇండస్ట్రీలకు అనుగుణంగా మానవ వనరులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రియల్ టైం గవర్నెన్స్ తో సత్ఫలితాన్ని సాధిస్తున్న వైనాన్ని పారిశ్రామికవేత్తలకు వివరించారు ఆయన. హౌ టు స్ట్రెంగ్తన్ ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీస్ కాలేజెస్ అండ్ అట్ ది సేమ్ టైం మెంటరింగ్ హౌ యూఆర్ గోయింగ్ టు డూ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ చౌదరి జస్ట్ నౌ అనౌన్స్డ్ 25 పీపుల్ ఆర్ దేర్ ఆల్ ఆఫ్ ఎ షడన్ సో మెనీ పీపుల్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ నౌ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ సంబడీ వాంట్ టు డూ సంథింగ్ ఆర్ ఈ నీడ్ సమ్ గైడెన్స్ రైట్ టైం రైట్ గైడెన్స్ విల్ టేక్ హిమ్ ఎనీవేర్ ది ఇన్ హిస్ ఇమాజినేషన్ అండ్ ఆల్సో వెంచర్ క్యాపిటల్ దిస్ ఈజ్ టైమ్లీ ఫైనాన్సింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐఎమ్ హ్యావింగ్ ఐడియాస్ ఐఎమ్ హ్యావింగ్ డిజైర్ బట్ అట్ ది సేమ్ టైమ్ ఐ డోంట్ హ్యావ్ మనీ సమ్ టైమ్స్ యూ మే ఫెయిల్ లెట్ యూమ్ ఫెయిల్ బట్ అట్ ది సేమ్ టైమ్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ దట్ టైప్ ఆఫ్ వల్నరబిలిటీస్ దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్ వెంచర్ క్యాపిటల్ అండ్ అల్టిమేట్లీ ఆల్ యువర్ ఇన్నోవేషన్స్ Government is prepared to adopt immediately. Kind of a journey with no clear destination for IT investments. FinTech was one of our initiatives that we started in 2016 as a state of Andhra Pradesh. But we have also adopted blockchain as a fundamental platform for us. We've done numerous hackathons. And through this, one company that we've identified was Zebi. And Zebi was tasked to actually blockchain are the Amravati land records and this I believe is first of its kind on in India. TV5 college current lo bhaganga jarigina startup challenge lo vidyarthul nunchi 100 varaku innovative ideas vachayi. Vatilo best ga nilichina aalochanalni soochinchina 3 college team laku CM awardulu andajesaru. Startup challenge lo palgona students nu abhinandinchi nagadu protsahani kuda icharu. విశాఖలోని ఫిన్టెక్ ఫెస్టివల్ లో మొదటి హ్యూమనాయిడ్ రోబో సోఫియా సందడి చేసింది. ఈ సందర్భంగా ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రోబో సోఫియాల మధ్య సాగిన సంభాషణ ఆసక్తికరంగా సాగింది. హలో సోఫియా, నౌ వి హావ్ వెరీ క్వైట్ ఎ ఫ్యూ క్వశ్చన్స్ హియర్ అండ్ ద ఫస్ట్ క్వశ్చన్ దట్ వి ఆర్ ఆల్ వరీడ్ అబౌట్ ఇస్ వెదర్ రోబోట్స్ విల్ రీప్లేస్ హ్యూమన్స్ ఇన్ ద వర్క్ ఫోర్స్. వాట్ ఆర్ యువర్ థాట్స్? As humanistic and benevolent robots designed to understand humans become more common, I believe we can develop a collaborative environment. It's easy to imagine a terrible future, but really the future is full of possibilities. So you believe that robots and humans can coexist? I hope so. I hope that humans and robots become closer, both socially and emotionally. I'm really interested in making connections through medical therapy. Not only can we track things like medications and nurse checks with accuracy, we can also help people feel less lonely and more secure as they heal. Depression and isolation have a negative impact on recovery. Hopefully, with our superhuman capacity for patience and empathy, we can keep patients mentally healthy. Minister, I have a question. Do you think governments will embed robocops into society anytime soon? So I think, more and more, what was otherwise science fiction is turning out to be reality. You know, both robots and humans can actually work together. And, you know, when I was a kid, I saw a lot of Robocop. And I think both robots can now assist the police and do some meaningful work and actually make our cities more and more safe. Oh, yes, I see. Miscommunication between citizens and law enforcement could be greatly reduced. No wonder you are hailed as a visionary leader. I'm glad to see Andhra Pradesh is looking forward to the future of technology. I think as a state we have a long way to go,
We are a new state. We are quite excited. You know, by 2050, we want to be the leading global destination, not only in India, but globally. And I know your hometown is Hong Kong, so we'd like to beat Hong Kong as a state, and we're looking forward to it. And I'd like to thank you for coming all the way out here. I think you've created quite a bit of energy in Visakhapatnam. I see that everyone's quite excited, and I look forward to having quite a few, continuing the conversation after this session. Thank you so much, Mr. Lakesh. I hope to see you again in 2019. ఎంతో ఉత్సాహంతో ఎదురు చూసిన మిలియన్ డాలర్ ఛాలెంజ్ కు ఫిన్టెక్, అగ్రిటెక్, ఎమర్జిటెక్ కేటగిరీల నుంచి 6 స్టార్టప్స్ ని ఎంపిక చేశారు. 24 స్టార్టప్స్ లో ఒకదానికి $10,000, 2 స్టార్టప్స్ $5,000 గెలుచుకున్నాయి. బిజినెస్ వీకెండ్ లో ప్రిషర్ బ్రేక్ బిజినెస్ వీకెండ్. టీవీ 5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో మెంటర్ గా యాక్టివ్ గా పాల్గొనే లూప్ రియాలిటీ ఫౌండర్ జిగ్నేష్ ఇప్పుడు ఓ వినూత్న యాప్ తో ముందుకొచ్చారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రత్యేకంగా తెలుసుకున్న ఆయన తన అనుభవాన్ని జోడించి విట్ అనే యాప్ ను రూపొందించారు. వైజాగ్ ఫిన్టెక్ వేదికగా ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా విట్ మొబైల్ యాప్ లాంచ్ అయింది. విద్యార్థులు గేమ్స్ ఆడుతూ తమ బలాలు తెలుసుకోవడం, తగిన ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవడం ఈ విట్ యాప్ ప్రత్యేకత. ఒక్కో కాలేజీకి 1000 ఫ్రీ లైసెన్సులు ఇవ్వబోతున్నట్టు ఫౌండర్ జిగ్నేష్ వివరించారు. ప్రతి విద్యార్థి తమ డ్రీమ్ జాబ్ పొందేందుకు వాట్ ఇట్ టేక్స్ అనే ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది. కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ లో నేను ఒక మంచి పాత్ర వహించడం జరిగింది. లాస్ట్ 3 మంత్స్ నుంచి ఎప్పుడైతే కాలేజ్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అర్థం చేసుకోవడం మొదలు పెట్టామో, వి రియలైజ్ దాట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ గుడ్ డ్రీమ్స్. వాళ్ళు ఏదో చేద్దామని వాళ్ళకుంది, కానీ ఎక్కడ మొదలు పెట్టాలి, ఎటు వెళ్ళాలి, వాళ్ళకున్న ఎబిలిటీస్ ఏంటి, వాళ్ళెవరు అనే విషయం వాళ్ళు తెలియట్లేదు. సో అక్కడ మాకు ఒక ఐడియా రావడం జరిగింది. వాళ్ళకేదో ఐడియాస్ ఇద్దాం, మేము వెళ్తే మాకు ఐడియాస్ రావడం ఇక్కడ జరిగింది అనమాట. సో కాలేజ్ కనెక్ట్ నుంచి వచ్చిన ఐడియా ఏంటి అంటే విట్ అనే ఒక యాప్ లాంచ్ చేయడం జరిగింది అనమాట. 2 రోజుల క్రితం లోకేష్ గారు లాంచ్ చేశారు. ఈ విట్ ఏంటి అంటే వాట్ ఇట్ టేక్స్ ఫర్ ఎ స్టూడెంట్ టు గెట్ టు హిస్ డ్రీమ్ జాబ్. సో స్టూడెంట్స్ చేయాల్సిందల్లా ఏంటి అంటే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ దానిలో ఉన్న గేమ్స్ ఆడి ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే దే విల్ గెట్ దేర్ స్ట్రెంగ్స్ అండ్ ఎబిలిటీస్. వాళ్ళ ఎబిలిటీస్ అండ్ ట్రేట్స్ సంబంధించిన స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి ఒక లిస్ట్ వస్తుంది. దాంతోపాటు దానికి రెలవెంట్గా ఉన్న జాబ్స్ ఏంటి, మీకు ఎలాంటి జాబ్లు అయితే మీరు సూటబుల్ అవుతారు అని ఒక లిస్ట్ క్లియర్ డీటెయిల్గా వస్తుంది అనమాట. సో దాని నెక్స్ట్ ఫేజ్ 2 ఎలా చేయబోతున్నాము అంటే స్టూడెంట్స్ కెన్ చూస్ ఎ జాబ్. నేను సేల్స్ రోల్కి వెళ్ళాలనుకుంటున్నాను, నేను మార్కెటింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను, నేను హెచ్ఆర్కి వెళ్ళాలనుకుంటున్నాను. సో అలాంటి జాబ్కి కావాల్సిన ఎబిలిటీస్ ఏంటి, మీకున్న ఎబిలిటీస్ ఏంటి, ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఏంటి, ఈ గ్యాప్ ఎలా బ్రిడ్జ్ చేసుకోవాలి. సో ఆ లెవెల్ వరకు సెకండ్ ఫేజ్ యాప్ తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఫేజ్ కింద లాంచ్ చేయడం జరిగింది కాబట్టి బీటా కింద ఆల్రెడీ కాలేజ్ నైట్లో పార్టిసిపేట్ చేసిన 13 కాలేజీలకి మనము కాలేజీకి 1000 లైసెన్సులు చొప్పున 13,000 లైసెన్సులు మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ డేటా అంతా మనం గ్యాదర్ చేసుకొని ఒక పబ్లిష్ చేద్దాం. మనం ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసి ఆంధ్రాలో స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్స్ ఇస్తే బాగుంటుంది అన్న దాని గురించి ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్ చెప్పాలి అంటే విట్ వాట్ ఇట్ టేక్స్ ఫర్ యూ టు గెట్ దేర్. సొంతిలో ప్రతి ఒక్కరి కళ. హైదరాబాద్ లాంటి నగరంలో అయితే అది నిజంగా ఒక కళే. ఎంత బడ్జెట్ లో ఇల్లు దొరుకుతుంది, ఏ ప్లేస్ అనుకూలం, ఎలా కొనాలి లాంటి సమస్యలు, సందేహాలు చాలానే ఉంటాయి. వాటిని తీర్చడానికి వచ్చే నెల 2 నుంచి హైదరాబాద్ లో 9వ ఎడిషన్ ప్రాపర్టీ షోను ట్రెడా నిర్వహిస్తోంది. కొనుగోలుదారులకు కావలసిన సమాచారం ఇస్తూ వారి సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి తన వంతు సాయం అందించేందుకు ప్రతి ఏటా ప్రాపర్టీ షోని నిర్వహిస్తోంది తెలంగాణ రియల్ ఎస్టేట్స్ డెవలపర్స్ అసోసియేషన్ ట్రెడా. ఈ ఏడాది కూడా 9వ ఎడిషన్ ప్రాపర్టీ షోను నిర్వహించడానికి ట్రెడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నవంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు హైదరాబాద్ హైటెక్స్ లో
టెడా 9వ ఎడిషన్ ప్రాపర్టీ షో జరగనుంది. నవంబర్ 2nd, 3rd, 4th నాడు హైటెక్స్ లోపల టెడా 9th ప్రాపర్టీ షోని ఇనాగ్రేట్ చేస్తున్నామండి. దీని లోపల 100కు పైగా డెవలపర్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్, వాళ్ళ అపార్ట్మెంట్స్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, రాటెన్స్ కానివ్వండి షోకేజ్ చేస్తున్నారు. ఇది మంచి తరుణం అందరికీ, కొనేవారికి వారు చూస్ చేసుకోవచ్చు. మరో అంతర్జాతీయ సదస్సుకి హైదరాబాద్ వేదిక కానుంది. సిఐఐ ఐజీబీసీ నిర్వహిస్తున్న గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ ఈవెంట్ కి భాగ్యనగరం ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి హాజరు కానున్నారు. అలాగే దేశ విదేశాలకు చెందిన 2,000 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. నిర్మాణ రంగంలో కొత్త టెక్నాలజీలు వచ్చిన తర్వాత గ్రీనరీకి ప్రాధాన్యం పెరిగిందని, కార్పొరేట్ సంస్థలతో పాటు సొంతంగా ఇల్లు నిర్మించుకునే వారు కూడా ఎకో ఫ్రెండ్లీ పద్ధతులు పాటించడానికి మొగ్గు చూపుతున్నారని ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ శేఖర్ రెడ్డి తెలియజేశారు. సొంత ఇల్లు అందంగానే కాదు, సౌకర్యవంతంగా ఉండాలి. అడుగు పెట్టగానే పరిపూర్ణమైన ప్రశాంతతనివ్వాలి. అయితే భారతదేశంలోని నగరాలన్నీ కాంక్రీట్ జంగిల్స్ గా మారటం, అర్బన్ ఫారెస్ట్రీ తగ్గిపోవటం, సిటీస్ లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడంతో కోరుకున్న రీతిలో గృహ నిర్మాణాలు జరగడం లేదు. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగంలో ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ కు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. ఈ అంశంపై చర్చించడానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలు నవంబర్ 1, 2, 3వ తేదీల్లో గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ ను నిర్వహించనున్నారు. సిఏఏ ఐజీబీసీ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ అనేది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. ఇక్కడ మనము 2001లో గ్రీన్ బిల్డింగ్స్ రేటింగ్ అనేది స్టార్ట్ చేసినాము. 20,000 స్క్వేర్ ఫీట్ స్టార్ట్ చేసాము. ఈ రోజున మనము 6.33 బిలియన్ స్క్వేర్ ఫీట్ గ్రీన్ బిల్డింగ్ ఫుట్ ప్రింట్ మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇది గ్లోబల్ లెవెల్ అనేది సెకండ్ హైయెస్ట్ ఇది. మనకు 22 రేటింగ్స్ చేసాము. గ్రీన్ హోమ్స్ కానీ, గ్రీన్ ఆఫీసెస్ కానివ్వండి, గ్రీన్ స్కూల్స్ కానివ్వండి, గ్రీన్ మెట్రో స్టేషన్స్ కానివ్వండి, హాస్పిటల్స్ అనేది 22 రేటింగ్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం బై 2022 10 బిలియన్ స్క్వేర్ ఫీట్ చేయాలని మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాము. ఎవ్రీ ఇయర్ మనం ఒక ఫ్లాగ్షిప్ ఈవెంట్ చేస్తాం, గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ వచ్చేస్తాము. థర్డ్ టైం ఇప్పుడు హైదరాబాద్ లో మళ్ళీ మనం చేస్తున్నాము. 16th ఎడిషన్ ఆఫ్ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ మనకి చేస్తున్నాము నవంబర్ 1st, 2nd, 3rd. దీనికి మన యూనియన్ మినిస్టర్ అర్బన్ అండ్ హౌసింగ్ హర్ప్రీత్ సింగ్ పూరి గారు ముఖ్య అతిథిగా రానున్నారు దీనికి. అట్లనే దానికంటే ముందు రోజు 31st రోజు మన తెలంగాణ స్టేట్ చీఫ్ సెక్రటరీ, తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫర్ ఎనర్జీ అండ్ ఫారెస్ట్ కూడా వారు కటన్ రేజర్ కు రానున్నారు. తర్వాత 1st and 2nd రోజులు కూడా మనకు వివిధ సెక్టర్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరూ కూడా చీఫ్ గెస్ట్ గా రానున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 140 to 150 గ్లోబల్ అండ్ ఇండియన్ ఎక్స్పర్ట్స్ స్పీకర్స్. గ్లోబల్ లెవెల్ లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి, టెక్నాలజీస్ ఏమున్నాయి, సర్వీసెస్ ఏమున్నాయి, దాని గురించి స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా చర్చించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి స్టేక్ హోల్డర్, వెదర్ ఇస్ ఏ కన్సల్టెంట్ కావచ్చు, ఆర్కిటెక్ట్ కావచ్చు, డెవలపర్ కావచ్చు, ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ కూడా డెలిగేట్ గా వచ్చి ఈ యొక్క నాలెడ్జ్ వారు తెలుసుకోవడం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఇక్కడ మనం గ్రీన్ ప్రోడక్ట్స్ టెక్నాలజీస్ కూడా ఎగ్జిబిషన్ పెట్టాం. ఎగ్జిబిషన్ ప్రజలందరికీ కూడా ఫ్రీ. ఆల్ ద కన్సల్టెంట్స్ కానివ్వండి, వేరియస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న ఫ్యాకల్టీ కానివ్వండి, ఎవరైనా కూడా రావచ్చు. ఇప్పుడు మనం చిన్న బిల్డింగ్తో స్టార్ట్ చేసింది, తర్వాత టౌన్షిప్ పోయినాం, ఇండస్ట్రీస్ పోయినాం, ఇప్పుడు సిటీస్ కూడా రేటింగ్ తీసుకుంటున్నాయి. ప్రజలకు ఏం లాభం గ్రీన్ రేట్ తీసుకుంటే బేసికల్గా ఏంటంటే మనకు అపార్ట్మెంట్స్లో కానీ ఆఫీస్లో కానీ ఆల్మోస్ట్ ఒక 40% వరకు మనకు ఎనర్జీ సేవ్ అవుతుంది, ఒక 30% వాటర్ సేవింగ్ అవుతుంది, ఇండోర్ ఎయిర్ క్వాలిటీ బాగా మెరుగవుతుంది, హెల్త్ బాగుంటుంది, ఈ యొక్క మనుషులు ఎవరైతే నివసించే వాళ్ళకి వాళ్ళకి ప్రొడక్టివిటీ కూడా బాగా పెరుగుతుంది. చాలా మంది డెవలపర్స్ అక్రాస్ ద కంట్రీ, ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇది ఈ వారం బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ 5.